ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం. ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లిన కోదండ రామాలయం. సూర్య కిరణాల వెలుగుల్లో వేద నారాయణుడి పాద దర్శనం. తెప్పోత్సవంలో సీత లక్ష్మణ సమేత కోదండరాముని విహారం. నాగలాపురంలో వెళ్లి విరిసిన భక్తి చైతన్యం. అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం. రామనామ స్మరణలతో మారుమ్రోగిన భద్రాచల క్షేత్రం. తిరునగరి సీతారాముల కళ్యాణోత్సవంతో పులకించింది. చక్కని సీతమ్మను, అందాల రామయ్యను కళ్యాణోత్సవంలో దర్శించుకుని భక్తజనులు పునీతులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణాన్ని మనసారా వీక్షించే భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. చూడ చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సకల శోభితంగా అలంకార భూషితులను చేసిన జానకిరాములను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్ సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రీల నడుమ జానకిరాముల కళ్యాణోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ పోల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కోదండరామస్వామి ఆలయానికి ప్రాశస్త్యం ఉన్నది, చాలా హిస్టారికల్ టెంపుల్ ఇది. తర్వాత రేపు ఆఖరి ఘట్టంగా శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ తర్వాత రామచంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవాలు కూడా ఉంటాయి. ఈ ఉత్సవాల్లో భక్తులందరూ కూడా పాలు పంచుకొని స్వామిని గడ్డా కట్టేశాలకు పాత్రలు అవ్వాలని మనవి చేస్తున్నాం. చిత్తూరు జిల్లా నాగలాపురంలో నెలవైన శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో సూర్య పూజోత్సవాలు, వార్షిక తెప్పోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం సూర్యనారాయణుడు వేదనారాయణుడి పాదాలను స్పృశించాడు. ఆదిత్యుని కిరణాల వెలుగుల్లో వేదనారాయణ స్వామివారి పాదాలను దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. అనంతరం ఆలయంలో తెప్పోత్సవం జరిగింది. తెప్పోత్సవాల్లో మూడవ రోజున సీత లక్ష్మణ సమేత కోదండ రామస్వామివారు తెప్పోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు సకల ఆభరణ శోభితంగా అలంకరించిన ఉత్సవాలను ఆలయ ఆవరణలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి విద్యుత్ దీపాలతో చక్కగా తీర్చిదిద్దిన తెప్పపై వేంచెపు చేసి తెప్పోత్సవాన్ని నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న చంద్రగిరి శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ముందుగా ఆలయంలో మేధిని పూజ, మృత్సంగ్రహణం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం పుట్టమట్టిని, నవధాన్యాలను తీసుకుని యాగశాలలో హోమాలను నిర్వహించి పాంచరాత్ర ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు. మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు April 5 ముగియనున్నాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవంతో భద్రాచల క్షేత్రం భక్తి పారవస్యంతో పులకించింది. కళ్యాణ మహోత్సవానికి ప్రధాన వేదికైన మిథిలా స్టేడియం విశేషంగా తరలివచ్చిన భక్తజనంతో నిండిపోయింది. భద్రాచల క్షేత్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ అయోధ్యగా విలసిల్లుతున్న భద్రాచలంలో నవనవోన్మేషంగా స్వామివారి ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్లు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలను అందజేశారు. అనంతరం మిథిలా స్టేడియంలో ఆగమోక్తంగా సీతారాముల కళ్యాణాన్ని జరిపారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణలు, భక్తుల రామనామస్మరణ నడుమ నవనవోన్మేషంగా జరిగిన భద్రాద్రి రాముడి కళ్యాణాన్ని వేలాదిగా తరలివత్తిన భక్త కోటి వీక్షించి తరించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసి భక్తుల ప్రశంసలు అందుకుంది.
సమేత రామ శ్రీరామ సీత సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీత సమేత రామ శ్రీరామ. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామాలయంలో సింహవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు సింహవాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సకల స్వర్ణాభరణాలతో సింహవాహనంపై శోభిలిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ పుండరీకవల్లి అమ్మవారి పంగుని ఉత్తర ఉత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ ఉత్సవాల్లో మూడవ రోజైన సోమవారం శ్రీ పుండరీకవల్లి అమ్మవారిని బంగారు తిరుచిపై కొలువుదీర్చి స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలు పలు రకాల పుష్పాలతో అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆపై అమ్మవారిని ఊంజలి మండపంలో వేంచేపు చేసి వేదం నాదం గానం సహితంగా ఊంజలి సేవను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆలయ ఆవరణలోని కళ్యాణ మండపంలో సకల ఆభరణ శోభితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువుదీర్చారు. కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవాన్ని విశేషంగా పూర్తి చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను వధువాళ్లుగా దర్శించి తన్మయులయ్యారు. హైదరాబాద్ రామకోటిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీతారాములకు ప్రత్యేక సేవలు జరిగాయి. ఆలయ ఆవరణలో అగ్ని ప్రతిష్ట, స్థాపిత దేవతా హోమాలు, మంత్రపుష్పం తదితర ఘట్టాలను విశేషంగా నిర్వహించారు. మానవోత్తముడైన శ్రీరామచంద్రమూర్తికి భక్తజనులు మంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా భక్తులు అశేషంగా రామాలయాలకు తరలివచ్చి పరంధాముని సేవలో పునీతులయ్యారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగిన జానకిరాముల కళ్యాణోత్సవాలు భక్తులను ముగ్ధులను చేశాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. పవిత్ర కృష్ణానదీ తీరాన కొలువైన శ్రీ కోదండరాముని ఆలయంలో జానకిరాముల కళ్యాణోత్సవం నయన మనోహరంగా జరిగింది. ప్రకాశం బ్యారేజీ దిగువన తాడేపల్లిలో నెలవైన కోదండ రామాలయంలో ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన సీతారాముల కళ్యాణం భక్తులను ఆనంద డోలికల్లో ఒలలాడించింది. చక్కగా అలంకరించిన సీతారాములను ఛత్ర చామరాలతో వివాహ మండపానికి తీసుకువచ్చి అందంగా అలంకరించిన వేదికపై కొలువుదీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు కళ్యాణంలో పాల్గొని తలంబ్రాలను ప్రసాదంగా స్వీకరించి పునీతులయ్యారు. అనంతపురంలోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని మండపంలో అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై రజిత స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో అలంకరించిన స్వామివారిని కొలువుదీర్చారు. కలశ స్థాపన, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలను మనోహరంగా జరిపారు. వేద మంత్రోచ్చారణల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. అలాగే అనంతపురం రెవెన్యూ కాలనీలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో నవమి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణం వేడుకగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సకల దివ్యాభరణాలతో అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. రామనామస్మరణలు చేస్తూ భక్తులు కళ్యాణాన్ని గాంచి తరించారు. అనంతపురం మొదటి రోడ్డులో నెలవైన పురాతన శ్రీ రామాలయంలో సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. ఉత్సవమూర్తులను చక్కటి వేదికపై కొలువు తీర్చిన అర్చకులు పలు వైదిక క్రతువులను పూర్తి చేశాక సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. విశాఖ మహానగరం గోపాలపట్నం కొత్తపాలెం గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో స్వర్ణ పుష్పశోభితంగా అలంకరించిన జానకీరాములను కొలువుదీర్చి భాజా భజంత్రీలు మేళతాళాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు మూలమూర్తులను దర్శించుకుని సీతారాముల కళ్యాణాన్ని కనులారగాంచి తీర్థప్రసాదాలు స్వీకరించారు. విజయనగరం జిల్లా బలిజపేట మండలం వెంగాపురం గ్రామంలో నెలవైన పురాతన శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామచంద్రమూర్తికి పంచామృత అభిషేకం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు పరిమళ భరత పుష్పాలతో సుందరంగా ముస్తాబు చేసి వేదికపై వేంచెంపు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ జానకీరాముల కళ్యాణం కమనీయంగా సాగింది. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న ఈ ఆలయంలో నవమి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తికి అలాగే శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు స్వామివార్లను సేవించి పునీతులయ్యారు. ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామం రామనామస్మరణతో ప్రతిధ్వనించింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా జానకీరాములను చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చి సంప్రదాయబద్దంగా కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు భజనలు చేసి రామయ్య తండ్రి సేవలో పులకించారు. విశాఖ శివారు ప్రాంతం డైరీ ఫారం ఇందిరాగాంధీ నగర్లోని శ్రీ దశరథ రామాలయంలో స్వామి అమ్మవార్లకు అభిషేకం జరిగింది. ఆలయ మండపంలో ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పంచామృతాలతో అభిషేకం చేసి సకల సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాకుళం బలగ సమీపంలోని భారతీ ఐటీఐ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. భక్తులు దంపతి సమేతంగా కళ్యాణోత్సవంలో పాల్గొని పరవశులయ్యారు. అలాగే శ్రీకాకుళంలోని శ్రీ కోదండ రామాలయంలో నవమి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. వివిధ ఆలయాల్లో నవమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పినపళ్ల గ్రామంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అంకురార్పణ ధ్వజారోహణ ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పంచాహ్నిక దీక్షతో జరిగే కళ్యాణోత్సవాల ప్రారంభం సందర్భంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహ్వాచనం, నవగ్రహ మండపారాధనలు జరిపారు. నవధాన్యాలను వేసి అంకురార్పణ జరిపారు. అనంతరం గరుడ ప్రధాన హోమాలను నిర్వహించి భేరి పూజ నిర్వహించారు. తల్పగిరి రంగనాథ స్వామివారు, కార్యసిద్ధి వినాయక స్వామివారికి నిర్వహించిన పుష్పార్చనతో సింహపురి పులకించింది. నెల్లూరులో చైత్ర మాసాన్ని పురస్కరించుకుని స్వామివార్లకు పుష్పార్చన నిర్వహించారు. తల్పగిరి రంగనాథ స్వామి, కార్యసిద్ధి వినాయక స్వామి ఉత్సవమూర్తులను వేదికపై కొలువుదీర్చి అర్చకులు భక్తులచే కుంకుమార్చన నిర్వహించారు. ఆపై మల్లెలు, కనకాంబరాలు, చామంతులు, తామర తదితర సుగంధ పుష్పాలతో పుష్పార్చన జరిపి నివేదనలు అర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని వీరుల్లో దర్శించి ధన్యులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు సీతారాముల కళ్యాణోత్సవంతో శోభిల్లాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకుని విశేషంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం శ్రీరామ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయంలో క్షేత్ర పాలకుడైన శ్రీరామచంద్రమూర్తికి నవమి సందర్భంగా కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో అందమైన కళ్యాణ వేదికను తీర్చిదిద్ది జానకీరాములను సర్వాంగ సుందరంగా అలంకరించి విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, మాంగళ్య పూజలను నిర్వహించారు. భాజా భజంత్రీల నడుమ మాంగళ్య ధారణ తలంబ్రాల ఘట్టాలను మనోహరంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి రామగిరి కొండపై సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో నవమి ఉత్సవాల్లో భాగంగా వేదికపై చక్కగా అలంకరించిన ఉత్సవమూర్తులను వేంచెపు చేసి మంగళప్రదంగా కళ్యాణాన్ని నిర్వహించారు.
తూర్పు గోదావరి జిల్లా తుని మండలం కొత్త సూరవరం గ్రామంలోని శ్రీ ఆంజనేయ సమేత శ్రీ సీతారాముల ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో అలంకరించిన స్వామి అమ్మవార్లను వేదికపై కొలువు తెచ్చి మనోహరంగా కళ్యాణాన్ని నిర్వహించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవాలు వేడుకగా జరిగాయి. ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని గాంచి భక్తులు పొలకితలయ్యారు. ఆ విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. గుంటూరు నగరం కొరటిపాడులో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం భక్తిరస భరితంగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ సాగిన సీతారాముల కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. అలాగే గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి జానకిరాముల కళ్యాణాన్ని వీక్షించి ఆనంద పరవశులయ్యారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సాగిన కళ్యాణోత్సవంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గుంటూరు సంపత్ నగర్లోని శ్రీరామనామ క్షేత్రంలో సీతారాముల కళ్యాణం రమణీయంగా జరిగింది. ఆద్యంతం సంప్రదాయబద్ధంగా సాగిన ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని గాంచి భక్తులు పులకించారు. రామనామ స్మరణలు చేస్తూ భక్తి పారవస్యంలో ఓలలాడారు. గుంటూరు బ్రాడిపేటలోని ఓంకార క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కళకళలాడింది. తెలంగాణలో వివిధ ప్రాంతాల్లోని ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. నవమి నాడు శ్రీరామచంద్రమూర్తిని సేవించే భక్తులతో ఆలయాలు సందడిగా కనువిందు చేశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవాల్లో భక్తులు పాల్గొని తరించారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ బషీర్బాగ్లోని శ్రీ కనకదుర్గమ్మ నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వేదికపై స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో అలంకరించి స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి భాజా భజంత్రీల నడుమ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలోని నెలవైన శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. నవమి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో అందంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను వేంచింపు చేసి మేళతాళాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. అలాగే కరీంనగర్లోని పలు ప్రసిద్ధ ఆలయాలు నవమి వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా బొమ్మకల్ రోడ్డులోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో, కమాన్ రోడ్డులోని శ్రీ రామేశ్వర ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. చక్కటి వేదికపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను విశేషంగా నిర్వహించారు. మెదక్ జిల్లా తూప్రాడ్ మండలం తాతాబాపన్పల్లిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో నవమి జానకీరాముల పెండ్లి వేడుక కనుల పండుగగా జరిగింది. అందంగా ముస్తాబు చేసిన సీతారాముల ఉత్సవమూర్తులను ఉత్సవ వేదికపై వేంచెంపు చేసి వేద మంత్రోచ్చారణల నడుమ జీలకర్ర బెల్లం, మధుపర్కం, మాంగళ్య సూత్రధారణ, తలంబ్రాలు తదితర క్రతువులను మనోహరంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారంలో నెలవైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం శోభాయమానంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో సుందరంగా అలంకరించి మేళతాళాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా సైదాబాద్లోని సుదర్శన లక్ష్మణ సమేత సీతారామచంద్రస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు సూర్యప్రభ వాహన సేవలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు సూర్యప్రభ వాహన సేవపై పరందామును దర్శించి తరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సీతారాంపురం గ్రామంలోని రామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా నవమి పర్వదినం మరుసటి రోజున ఈ ఆలయంలో కళ్యాణాన్ని నిర్వహించి గరుడ ప్రసాదాన్ని భక్తులకు అందిస్తారు. ఈ ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన స్థానికులు విశేషంగా తరలివస్తారు. గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే వివాహం, సంతాన భాగ్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనను వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం నాదస్వర కచేరీ జరిగింది. త్రిచికి చెందిన కాసిం సోదరులు ప్రదర్శించిన నాదస్వర కచేరీ శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
తిరుపతిలోని కోదండ రామాలయంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ రాముని జననం నుంచి పట్టాభిషేకం వరకు కథాగాన రూపంలో ఆయన వివరించిన తీరు తిరునగర వాసులను అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 63,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 23 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.